నమస్కారం వెల్కమ్ టు మమ్మూస్ వాయిస్ ప్రెగ్నెన్సీ సిరీస్ లోని లాస్ట్ వీడియోలో మనం ఎలాంటి ఆహార పదార్థాలు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ వీడియోలో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే అందరూ ఇచ్చే సలహా ఏంటి నువ్వు ఆహారం బాగా తీసుకోవాలి అని అలాగే ఇంకా ఏం చెప్తారు నువ్వు ఒకరికి సరిపడే ఆహారం కాదు ఇద్దరికి సరిపోయే ఆహారం తీసుకోవాలి అని ఇక్కడ బాగా అంటే ఎక్కువ అని అర్థం కాదు మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి అని అలాగే ఇద్దరికి సరిపడినంత ఆహారం అంటే ఒక బిర్యానీ తినేది రెండు బిర్యానీలు తినాలని కాదు తీసుకునే పోషక పదార్థం ఏదైతే ఉందో అది ఇద్దరికి సరిపడేంత క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్పి అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలాంటి పోషకాలు కావాలి ఆ పోషకాలు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఆ పోషక పదార్థాలు ఎలాంటి ఆహారంలో మనకి లభిస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫస్ట్ కావాల్సిన న్యూట్రియెంట్ ఏది అంటే ఫోలిక్ యాసిడ్ దీన్నే B9 అని ఫోలేట్ అని కూడా అంటారు హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఫస్ట్ 3 మంత్స్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడాలి అని గైనకాలజిస్ట్ కూడా చెప్తారు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు అవసరం అంటే మొదట బిడ్డ పిండంగా ఉంటది కదా ఆ పిండం సెల్ డివిజన్ జరిగి తర్వాత టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ గా ఫామ్ అవ్వాలి ఆ తర్వాత మనకి ఫస్ట్ ఫామ్ అయ్యే ఆర్గాన్ ఏంటి హార్ట్ ఫామ్ అవుతుంది హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ తర్వాత స్పైనల్ కార్డ్ బ్రెయిన్ ఇవన్నీ ఫామ్ అవుతాయి ఇవి కరెక్ట్ గా ఫామ్ అవ్వడానికి మనకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం మనం ఫోలిక్ యాసిడ్ ని ప్రాపర్ క్వాంటిటీస్ లో తీసుకోవడం వల్ల ఇలా బర్త్ డిఫెక్ట్స్ ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఇలాంటన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఫోలిక్ యాసిడ్ అనేది ఫస్ట్ 3 మంత్స్ ఫస్ట్ టర్మిస్టర్ లో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ మంత్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఈ ఫోలిక్ యాసిడ్ ఎలాంటి ఆహారాల్లో ఉంటుంది అనేది చూద్దాం మనకి పప్పు దినుసులు ఉంటాయి కదా మినపప్పు పెసరపప్పు ఇంకా చోలే చెన్న అంటారు సుండలు అంటారు కదా అది సోయాబీన్స్ రాజ్మా బొబ్బర్లు అది అలసందలు అంటారు వీటన్నిటిలో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది వీటితో పాటు మనకి ఆకుకూరలు అందులోనూ ముఖ్యంగా పాలకూరలో ఇంకా వెజిటబుల్స్ వచ్చేసరికి మనకి బీట్రూట్ బెండకాయ బ్రోకలి వీటన్నిటిలో మనకి ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇంకా ఫ్రూట్స్ లో మనకి మ్యాంగోస్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆరెంజెస్ మోసంబి వాటిల్లో కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ అనే వాళ్ళు డైలీ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా అవసరం ప్రెగ్నెన్సీలో మనకి నెక్స్ట్ కావాల్సిన న్యూట్రియెంట్ ఏది అంటే ఐరన్ అన్నమాట ఐరన్ మనకి ఎందుకు అవసరము హెమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెమోగ్లోబిన్ అనేది ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి ఆక్సిజన్ అనేది సరఫరా చేస్తూ ఉంటుంది అయితే మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువ బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బేబీ డెవలప్మెంట్ కి బ్లడ్ అవసరం అవుతుంది అండ్ బేబీకి ఆక్సిజన్ సరఫరా కూడా జరగాలి దీనంతటికి మనకి హెమోగ్లోబిన్ అనేది కొంచెం హై క్వాంటిటీలో డెవలప్ అవ్వాలి దానికోసం ఐరన్ కంపల్సరీ ఎస్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ టర్మిస్టర్స్ లో అంటే 4th మంత్ నుంచి 9th మంత్ వరకు ఈ ఐరన్ కన్సంప్షన్ అనేది చాలా అవసరం మనకి ఈ ఐరన్ ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది మనకి పాలకూరలో బ్రోకలీలో ఇంకా ఈ పప్పు దినుసుల్లో వీటిలో మనకు ఐరన్ ఉంటుంది వాటితో పాటు మనకి ఎండు ద్రాక్షాలు ఈ ఎండు ద్రాక్షాలు అంటే కిస్మిస్ మనం యూజ్ చేసేది స్వీట్స్ లో అవి గ్రీన్ గ్రేప్స్ నుంచి వచ్చిన ఎండు ద్రాక్ష అలా కాకుండా నల్ల ఎండు ద్రాక్షలు ఉంటాయి రైజిన్స్ అంటారు వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది డేట్స్ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎండు కొబ్బరిలో బెల్లంలో శనగకాయలు అంటారు వేరుశనగ కాయలు వాటిల్లో మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇవన్నీ మనకి బడ్జెట్ లో ఈజీగా దొరికే వస్తువులే వీటితో మనం ఈ శనగుంటలు లేదంటే పీనట్ లడ్డు లాగా సున్నుండలు కొబ్బరుంటలు ఇలాంటివి చేసుకుని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు దాంతో డైలీ డోస్ లో మనకు కావాల్సిన ఐరన్ కన్సంప్షన్ అనేది జరుగుతుంది బాడీకి కానీ ఈ ఐరన్ అనేది బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ సి అనేది అవసరం విటమిన్ సి అనేది మనకి ఎందులో దొరుకుతుంది సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో మనకి విటమిన్ సి దొరుకుతుంది లైక్ నిమ్మకాయలు జాంకాయలు మొసంబి ఆరెంజెస్ ఇంకా ఉసిరికాయలు నెల్లికాయలు వీటన్నిటితో పాటు క్యాప్సికం ఉంటుంది కదా రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం గ్రీన్ క్యాప్సికం దేంట్లో అయినా విటమిన్ సి ఉంటుంది ఇవి కూడా మనం డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి ఎందుకంటే మనకి ఐరన్ అబ్జర్బ్ అవ్వడం కోసం
నెక్స్ట్ మనకు కావాల్సిన న్యూట్రియెంట్ ఏంటంటే కాల్షియం. కాల్షియం అనేది స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్ ఫార్మేషన్ కోసం మనకు అవసరం. ప్రెగ్నెంట్ ఉమెన్ కే కాదు, అందరికీ కూడా కాల్షియం అనేది అవసరమే. పర్ డే ఒక మనిషి 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం తీసుకోవాలి అని చెప్తారు. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది తీసుకోవాలి. ఒకవేళ ఆ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది మదర్ తీసుకోలేదు అంటే బేబీ ఏం చేస్తుంది అంటే, బేబీ తను ఫామ్ అవ్వడానికి మదర్ బాడీలో ఉన్న కాల్షియం రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకుని తను స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్ ని ఫామ్ చేసుకుంటది. దీని వల్ల ఈ ప్రెగ్నెంట్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రావడము, నీ పెయిన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం కావాల్సిన అమౌంట్ ఆఫ్ కాల్షియం ని తీసుకోవాలి. అయితే ఈ కాల్షియం అనేది మనకి పాలలో, పెరుగులో, ఇంకా ఈ పన్నీర్ అంటాం కదా, వీటన్నిట్లో మనకి రిచ్ గా ఉంటది. కొంతమందికి పాలు, పెరుగు, ఈ మజ్జిగ ఇలాంటివన్నీ పడవు, నచ్చవు వాళ్ళకి, ఏం చేయడం. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, పాలకూర తీసుకోవచ్చు. పాలకూరలో కూడా మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు మనకి కాలీఫ్లవర్ లో, డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో లైక్ బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అంజీర్, డేట్స్ వీటన్నిట్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎండు కొబ్బరిలో, తర్వాత రాగి పిండిలో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. రాగి మాల్ట్ చేసుకోవడం, రాగి సంగటి, రాగి రొట్టెలు, ఇలా ఏ ఫామ్ లో అయినా కానీ మీరు డైలీ మీట్ అవ్వాల్సిన కాల్షియం రిక్వైర్మెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డైట్ లో. ఈ కాల్షియం అనేది మనం సరైన క్వాంటిటీలో తీసుకోలేదు అంటే బేబీ బోన్స్ అనేటివి అంత స్ట్రాంగ్ గా ఫామ్ అవ్వకుండా లో బర్త్ వెయిట్ ఉండడము, చాలా తక్కువ వెయిట్ తో పుడుతుంటారు కదా పిల్లలు, అలా ఉండడము, లేదా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి హైపర్టెన్షన్ లాంటివి రావడం. ఈ హైపర్టెన్షన్ వచ్చింది అంటే నార్మల్ డెలివరీస్ అవ్వవు, మళ్ళీ సిజేరియన్స్ అవన్నీ చేయాలి అంటారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి కాల్షియం అనేది కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకోమన్నాం కదా అని టూ మచ్ ఆఫ్ కాల్షియం తీసుకున్నారు అంటే కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం, కాన్స్టిపేషన్ రావడం, కిడ్నీ స్టోన్స్ ఉంటే ఆల్రెడీ ఫామ్ అయ్యేది అవి ఇంక్రీజ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో ఏది తీసుకున్నా కూడా ఎంత కావాలో అంత లిమిట్ లోనే తీసుకోవాలి, మరి టూ మచ్ గా కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ మనకు కావాల్సిన పోషక పదార్థం ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ అనగానే మనకేం గుర్తొస్తుంది, బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళందరూ ప్రోటీన్ షేక్స్ అవన్నీ తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే స్ట్రాంగ్ మజిల్స్ కోసం, మజిల్ లూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సిక్స్ ప్యాక్లు అవన్నీ చేసే వాళ్ళు ప్రోటీన్ షేక్స్ అనేది తీసుకుంటారు. ప్రోటీన్ అనేది అంత అవసరం అన్నమాట మంచి మజిల్ ఫార్మేషన్ కి, మంచి హెయిర్ అండ్ మంచి స్కిన్ ఉండటం కోసం. మనం షాంపూల్లో కూడా ఎగ్ వైట్ ప్రోటీన్ ఉండే షాంపూలు అని వస్తున్నాయి కదా, సో ప్రోటీన్ అనేది చాలా అవసరం. బేబీ కూడా మజిల్ ఫామ్ అవ్వాలి కదా అందుకు. మరి ప్రోటీన్ అనేది ఎందులో ఉంటుంది, మనకి ఎగ్స్ లో ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ అలా తీసుకోవచ్చు, ఆమ్లెట్ అయినా, చికెన్ లో ఉంటుంది, చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే కూడా చాలా మంచిది. మేము వెజిటేరియన్స్ అనుకుంటే మీరు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సీడ్స్ తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ లో కూడా బాదం పప్పులు, శనగకాయ పప్పులు వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ తో చేసిన ఆటా దొరుకుతుంది కదా, హోల్ గ్రెయిన్ ఆటా అని చెప్పి, దాంతో చపాతీస్ ఎలా చేసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతాయి కదా, అలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు ఓట్స్ లో. వీటన్నిట్లో మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది. వీటన్నిటితో పాటు మనం ఫైబర్ ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో రకరకాల చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి బాడీలో, బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీకి, రెడీ అవుతూ ఉంటుంది, రకరకాల హార్మోనల్ చేంజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. అందువల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోతుంది, దాని కారణంగా కాన్స్టిపేషన్ అవన్నీ వచ్చేస్తాయి. కాన్స్టిపేషన్ వచ్చేసిన అంటే పొట్టంతా టైట్ గా అయిపోయి ఒక వారం రోజులు, టూ వీక్స్ అలాగా స్టూల్ పాస్ చేయకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. అంటే ఏం లేదు, కాయగూరలు, పండ్లు, వీలైనన్ని పండ్లు తీసుకోవచ్చు, ముఖ్యంగా బనానాస్. డైలీ 2 బనానాస్ తింటే కూడా కాన్స్టిపేషన్ ని ప్రివెంట్ చేయొచ్చు అని నార్మల్ గా తెలిసిందే కదా. సో మనం ఫైబర్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దాన్ని కూడా డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవే కాకుండా లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం. కోకోనట్ వాటర్ తీసుకోండి. కోకోనట్ వాటర్ ఏంటంటే ఈ నాజియా అనేది ఉంటుంది కదా, మార్నింగ్ సిక్నెస్,
ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి కోకోనట్ వాటర్ యూస్ అవుతుంది. ఎక్కువ వామిటింగ్స్ అవుతున్నప్పుడు కూడా నైన్త్ మంత్ వరకు కూడా కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి బాడీ అనేది చాలా డిహైడ్రేట్ అయిపోతుంది, బాడీలోని లిక్విడ్స్ అన్ని వెళ్ళిపోతాయి కదా. అలాంటప్పుడు ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇంకా స్వీట్ పొటాటోస్ అంటారు కదా, చిలకడ దుంపలు అంటారు, అవి కూడా తీసుకోండి. చిలకడ దుంపలలో విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ విటమిన్ ఏ అనేది తీసుకోవడం వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్, ఐ సైట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మనకి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయన్నమాట, కానీ ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఒక ప్రెగ్నెన్సీ డైట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి. మరి ఇన్ని ఐటమ్స్ చెప్పేసాము, ఇవన్నీ ఒక డేలో మనం ఎంగా ఇంక్లూడ్ చేయగలుగుతాము అనే డౌట్ మీకు వస్తుంది కదా. సో నేను నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఇంకొక వీడియోలో నేను ఈ ఐటమ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుని ఒక డైట్ అనేది ఎలా ఫాలో అవ్వచ్చు అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. ఈ వీడియో అనేది మీకు యూజ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ కనుక అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.